బ్యాగ్లో వస్తువులు అమ్ముతుంటే ఎలా ఉంటుందని చేసి చూపించడానికి వస్తాం. లెట్స్ వెల్కమ్ బల్బీ. ఈ పోరిలకు పోరాళ్ళకు అందరికి ఇష్టం షాపింగ్ మాల్. ఈ రోజు మన కంటెంట్ బ్లాక్ మాల్. ఇక బ్లాక్ అనగానే బ్లాక్ లో వస్తువులు ఎట్లా అమ్ముతారు ఒక్కొక్కడు. సినిమా థియేటర్ కాడికి పోదాం, ఒక పోరిన ఒకటి తీసుకొని వస్తాడు పోరోడు, అక్కడ బ్లాక్ టికెట్ అమ్మటం ఉంటాడు. వాళ్ళ ఇద్దరు మధ్య ఎట్లుంటది సంభర్షణ ఎటు చూద్దాం. అయితే సినిమా థియేటర్ ఫుల్ టికెట్ నడుస్తుంది తెలుసు కదా, పవర్ స్టార్ అక్కడికి ఇద్దరు లవర్స్ వచ్చారు ఎట్లుంటది. ఎక్కే డబ్బు నెక్కువ ఎత్తున ఆగు కూర్చుంది బండి పోతుంది డబ్బున ఓనీ టికెట్ లో అయిపోతే నువ్వేం పరేషాన్. నాకు థియేటరే మనది, మనం చూడంగా డోర్ ఓపెన్ అయితే థియేటర్ వచ్చేసింది దిగిండు. కేంద్రా పోయి టికెట్లు దొరికేటట్లేవు అని ఆ పిల్ల. ఇట్లా అయితే నాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఇట్లనే చేస్తావు. నువ్వు ఆగే ఎడవకే నీ అమ్మ, నువ్వు ఆగు జరిసేపు ఆగు, జరా పానం ఆపు టెన్షన్. వాళ్ళకు ఆడొకడు అంతా ఉంటాడు నించొని పోరింట్లో చూస్తూ ఉంటాడు. ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉండు అబ్బో, ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది కదా చంటనా, మళ్ళా రాగానే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమైంది అట్ల ఇట్లా చూస్తున్నాడు. చూడవండి నేను ఏడిపిస్తున్నాడు నీ నోట్లో మన్ను వయ్యా. ఆడు పోయి దానికి చాతే ఉండదు. ఏమంటున్నావు ఆ పిల్ల దాంతోనే అనేది ఇంతమందికి అంటలేదు దాన్ని ఏమంటా నేను అనగానే మళ్ళీ ఈడు టికెట్ లేవే అర్థం కాదు ప్లీజ్. నువ్వు ఎప్పుడు ఇట్లనే చేస్తావు, అదే నేను భాస్కర్ వస్తే బాల్కన్ లో తీసుకొచ్చాడు సినిమాకి తెలుసా. నువ్వు భాస్కర్ సుధాకర్ అన్నావు అనుకో గా బాల్కన్ నుంచి కిందికి దోస్తాను అనగానే ఒక నడుతు అన్న పోతే ఏందన్న టికెట్ లేడంతో బ్లాక్ అనగానే ఎవరైతే ధమ్కి ఇచ్చిండడు లేపి వాడే టికెట్ అమ్మటం ఉంటాడు బ్లాక్ లా. వీడు వాందే పోయి అన్నా ఏంది అన్నా మాకు బస్కి లేట్ అయింది పైసలు లేవు ఇవన్నీ తెరువు అన్న ఏం మనసులో పెట్టుకోక ఏమో టికెట్ లేవు టికెట్ లేవు ఏమో ఇట్లా ముందు చాతి ఇట్లా ఇట్లా లేపినావు లేపు ఏం లేపు రెండు టికెట్లు కావాలన్నా పోరితోనే వచ్చిన ఇజ్జత్ పోతుంది అది చూడ ఎట్లా వస్తుందండి దొరికినాయా అది ఆడికెళ్ళా అని టికెట్ల కోసం మీరు ఫ్రీగా తోతే ఎంతమంది కొడతారా ఇట్లా 50 140 50 140 అన్న ఇక టికెట్ ఇక ప్లీజే దండం పెడతా ప్లీజే తీసుకో 200 తీసుకుంటాడు వాళ్ళు లోపల పోతా ఉంటాడు భయ్య బాల్కనీ ఓ అవులాగా బాల్కనీ కాదు ఇది 10 రూపీస్ టికెట్ ఒరిని అమ్మ 10 రూపీస్ అమ్మిందండి 50 రూపాయల మీ అయ్యా జాగిరి ఉంది అన్ని ఇస్తారు మీకు. అయితే మన బస్సులు ఎట్లుంటారు అంటే చంటన ఆంటీలు ఇంటింటికి పోయి మన కిరసనాయిల గురించి అడుగుతూ ఉంటారు మీ ఇంట కిరసనాయిలు ఉందా ఎంత కమ్ తీరు అని అడుగుతారు. ఆంటీ డబ్బా పట్టుకుంటారు చిన్నది ప్లాస్టిక్ డబ్బా. ఓ లచ్చక్క ఉన్నావా అనే ఇంట్లో మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది పొయ్యి కొడుతున్నా కానీ పంప అనైతే లేదు గంట సేపు అయింది కొట్టబట్టి మంట వస్తలేదు ఏం చేయాలి. ఎప్పుడో అయిపోయింది ఏడా పక్కింటికి పోతుంది గల్లీలో ఇది ఏడంతరం మా కిరసనాయిలు ఇగో గా గల్లీలో మూలకు ఆకేసుకుని ముసలాయి ఉంటుంది ఆమె అమ్ముతుంది అనగా ఆమె వాడికి పోతుంది ఆ ముసలాయి వాడు కూసం ఉంటుంది గల్లీలనే. ఏం కావాలి పొట్టుకోలు పొట్టుకోలు వచ్చినావు కిరసనాయిలు ఉందా ఉంది ఉందిదా ఇట్లా పెడుతుంది ఎంతక్క 150 ఎందుకమ్మా రేషన్ షాప్ లో నించుంటే 30 రూపాయలకే ఇస్తాడు మరి మీ అయ్య నించుండ పొద్దున్న సాయంత్రం ఆడ నించోని నించోని కాళ్ళు అరగబట్టి కూర్చుని ఆకేసుకొని తీసుకునే తీసుకెళ్ళి అప్పటికి వెళ్ళి పడదానా. అయ్యో తిడతావేంది అమ్మ ఇసి లేకపోతే లేదు ఓ నీ మంచుకున్నదా మా కథ ఓ కథలు గిట్టాలి మాట్లాడు పెట్టినాను అనుకో మల్లెపల్లె పడతావు. నేను ఇస్తే లేకపోతే మాట్లాడక ఎక్కువ చెప్తున్నా అర్థమైందా కొంటే కూడా లేకపోతే లేదు మా అయ్య జాగిరా మీ అయ్య జాగిరా గల్లీలో లాంటి ఉంటారు